ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्रीअभिलाषुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ निर्वेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं रेंडु लवंगालतो बिय्य गिंजलतो अद्भुतमैन उपायं तेलुसुकुंदां ई उपायं चेयडं वल्ल మీకు రాజయోగం కలుగుతుంది అలాగే ధనవంతులు అవుతారు అలాగే ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది మీరు వింటున్నది నిజమే చాలా విశేషమైన శక్తి కలిగిన తేలికైన ఉపాయం ఈ ఉపాయాన్ని సోమవారం నాడు చేయాలి సోమవారం నాడు అంటే సోమవారం ఉదయం నుంచి మీరు రాత్రి పడుకునే లోపు అంటే రాత్రి 12 గంటల లోపు మీరు ఎప్పుడైనా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం మీకు నేను ఇంకా ఎటువంటి లాభాలు కలుగుతాయి మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే 10 మంది మిత్రులకి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను మీరు రిక్వెస్ట్ పంపిస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను చాలామందికి వీడియోలు నోటిఫికేషన్ రావడం లేదు అని చెప్తున్నారు ఎవరికైతే రావడం లేదో వారు ఫేస్బుక్ లింక్కి ఖచ్చితంగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే నేను ప్రతిరోజు చేసే వీడియోలు షేర్ చేసే వీడియోలు అన్నీ కూడా దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు అప్పుడు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది అసలు ఈ ఉపాయం మనం ఎందుకు చేయాలి ఈ ఉపాయంలో మీరు లాభాలు చెప్పారు కదా గురుగారు నిజంగా అలాంటి లాభాలు వస్తాయా వస్తాయి ఇది చాలా తేలికైన అద్భుతమైన విశేషమైన శక్తిదాయకమైన ఉపాయం ఖర్చుతో కూడుకునేది కాదు ఇది రాజయోగం కలగడం అంటే ఏంటంటే మీరు ఏది చేయాలన్నా మీకు ప్రాకృతికంగా సమాజంలో ఉన్న ప్రతిదీ కూడా సహాయం చేయాలి మీరు కూర్చుంటే మీకు పనులు కావాలి అని మనం అనుకుంటాం అలా కాదు మీరు ఏది చేయాలనుకుంటే అది నిర్భయంగా చేయగలుగుతారు అలాగే ధనవంతులు చాలామంది ఏమనుకుంటారంటే ధనం అంటే డబ్బు ఒకటే కాదు మీకు ఏదైనా సరే ఏ పని మొదలుపెట్టినా ఏది చేస్తూ ఉన్నా అది ధన రూపేణా వస్తు రూపేణా వాహన రూపేణా పదార్థ రూపేణా ఏదైనా సరే మీకు అందుబాటులోకి వస్తుంది ఈ చిన్న ఉపాయం చేసి చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది ప్రాకృతికమైన పదార్థం మన మానసిక శక్తిని తోడయి మంచి ఫలితాలు ఇస్తాయి అని మీరు అర్థం చేసుకోగలుగుతారు చాలామందికి అద్భుతమైన ఫలితాలు చూసేవారు ఉన్నారు కొంతమంది బాధతోనూ అసూయతోనో లేకపోతే చిరాకుతోనో కోపంతో చేసిన వారికి ఫలితాలు రావు ఎందుకంటే ఏది చేస్తున్నా ప్రేమ కలిగి ఉండాలి ప్రాకృతికమైన శక్తిని పొందాలి అంటే ముందు మన మనసులో ఆ ప్రేమభావం కలిగి ఉండాలి అది గుర్తుంచుకోండి మీరు ఈ ఉపాయాన్ని ఎలాంటి విషయాలు చేయాలో చెప్తాను మీరు ఏ పని చేసినా కలిసి రావడం లేదు అంటే ఏది మొదలుపెట్టినా సరే ఆగిపోతూ ఉన్నాయి అప్పుడు చేయవచ్చు అలాగే ఉద్యోగము కానీ వ్యాపారం కానీ ఏ వృత్తి వ్యాపారాలు అంటే చిన్న చిన్న ఏ వృత్తి చేస్తున్నా సరే మీకు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు తిరగనేది ఉండదు అలాగే మీకు ఏదైనా చేస్తే నష్టం వస్తుంది అనుకోండి అంటే లాభాలు రావడం వల్ల అప్పుడు కూడా ఖచ్చితంగా చేయండి ఇది చేయడం వల్ల మీకు లాభాలు తప్ప నష్టం అనేది రాదు అలాగే ధన రాబడి మీకు ఏదైతే ధన సంపాదించడం కోసం మీకు ధన రాబడి మార్గాలు తెలుస్తాయి ధనానికి సంబంధించి రాబడి మార్గాలు తెలుస్తాయి అలాగే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఉపాయం చేయడం వల్ల జాతకంలో రాహుకేతు దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నవారు బయటపడతారు అలాగే ఇంకొక అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే పితృదోషాలు ఉంటే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు శాంతి లభిస్తుంది తొలగిపోతుంది అలాగే మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు లాంటివి ఉంటే అవి తొలగిపోతాయి ఆటంకాలు అనేవి రావు
ఇది అంత శక్తివంతమైన ఉపాయం. మీరు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీ పిల్లలు మీ మాట వినకపోయినా ఈ ఉపాయం చేయడం వల్ల వారు మనసు మారి, అంటే ఎవరైతే మీ మాట వినటం లేదో వారి మనసు మారి మీ మాట వింటారు, వారిలో మార్పు వస్తుంది, మీకు అనుకూలంగా మారుతారు. అలాగే మనం ఇంతకుముందు మొట్టమొదటిగా చెప్పిన పాదం అంటే ఆకస్మిక ధనప్రాప్తి. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము, డబ్బు లేదు, డబ్బు అవసరమైంది, ఆ సమయంలో మనకి అనుకోకుండా ఎవరో ఒకరు సహాయం చేస్తారు, ఆకస్మికంగా ధనం వస్తుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నిరసన సమయంలో చేయవచ్చు, అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే చేయవచ్చు. అంతకుముందు చాలామంది అడిగారు, ఇది గర్భిణీ స్త్రీలు కూడా చేయవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే ఎవరికైతే మైలు ఉంటుందో, అంటే మీకు ఎవరైనా చనిపోయి ఉన్నారు, పెద్ద కర్మ కాలేదు, వారు చేయమాకండి, పెద్ద కర్మ అయితే చేసుకోవచ్చు. అలాగే మైలు మిగతా మైలు అంటే మామూలుగా పురుడు మైలు కానీ, పెద్ద మనిషినప్పుడు మైలు కానీ ఇలాంటివి ఉంటే ఆ మైలు తీరిపోయిన తర్వాత చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ఉపాయాన్ని సోమవారం నాడు మాత్రమే చేయాలి, గుర్తుంచుకోండి. సోమవారం ఉదయం నుంచి రాత్రి పడుకునేలోపు చేయవచ్చు. మీకు నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఎందుకు చేస్తున్నామో తెలిస్తే మనం సమస్య నుంచి బయటపడడానికి మార్గాలు తేలిగ్గా ఉంటాయి, అందుకే చెప్తున్నాను. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం బియ్యపు గింజలు 7, 2 పువ్వుల లవంగాలు, కొంచెం కర్పూరం. అలాగే మీరు మీ ఇంట్లో మీరు పూజ ఎక్కడ చేస్తారో, అంటే దేవుడి గది ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఏదైనా పటం పెట్టుకుని చేసినా అక్కడ చేయవచ్చు. ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత చేయాలి, మీరు దేవుడి గదిలో చేయండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఆవు నీటితో కానీ, నువ్వుల నూనెతో కానీ, లేదా కొబ్బరి నూనె, ఈ మూడు నూనెల్లో ఏదో ఒకటి, అంటే కొబ్బరి నూనె కానీ, అలాగే నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, ఈ మూడిట్లో ఏదో ఒక దానితో దీపారాధన చేయండి. 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. తర్వాత ఈ 2 లవంగాలని, అలాగే 7 బియ్యపు గింజల్ని, వీరు అంటే బియ్యపు గింజలు 7 ఇలా తీసుకోండి. 2 లవంగాలు, బియ్యపు గింజలు, 4, 5, 6, 7 ఏడు గింజలు తీసుకోండి. ఇలా మీ కుడి చేతిలో పట్టుకోండి, ఎవరైనా సరే కుడి చేతిలో పట్టుకోండి. పట్టుకొని మీరు ఈ మంత్రాన్ని 7 సార్లు మనసులో తలుచుకోండి. ఈ మంత్రానికి గురుపదేశంతో పని లేదు, నేను ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓం నమః శివాయ ఇలా మీరు 7 సార్లు అనుకోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకోండి. నమః లేదు, గుర్తుంచుకోండి. 7 సార్లు తలుచుకున్న తర్వాత మీ చేతిలో ఉన్న లవంగాల్ని, బియ్యపు గింజల్ని ఏదైనా ఒక ప్లేట్లో కానీ, లేదంటే మీరు హారతి ఇస్తారు కదా, హారతి ప్లేట్లో ఏదైనా పెట్టుకోండి. వీటిని పెట్టి కొంచెం కర్పూరం, మామూలు కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ ఏదైనా వేసి, ఇలా బియ్యపు గింజలు వేసి మీరు వెలిగించండి. నేను చూపిస్తాను, నేను ప్రతిదానికి పచ్చకర్పూరం వాడుతూ ఉంటాను ఎక్కువగా, నేను చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. మీరు వెలిగించండి, ఇలా వెలిగించండి. వెలిగించిన తర్వాత మీరు దీన్ని, అంటే దీన్ని ఇల్లంతా చూపించాలా లేకపోతే ఏదైనా మొత్తం తిప్పాలా, అలా ఏం లేదు, హారతిలాగా ఇవ్వాలి, అదేం లేదు, మీరు మీ దేవుడి గదిలోనే వెలిగించండి. వెలిగించిన తర్వాత దీన్ని ఇలా పక్కన పెట్టించండి. తర్వాత ఈ వెలిగిన తర్వాత ఈ ఏదైతే మసి వచ్చిందో ఆ మసిని మీరు ఏదైనా మొక్క మొదలలో వేసేయండి. తులసి మొక్క కాకుండా ఏదైనా పూల కుండీలో మొక్క మొదలలో వేసేయండి. ఈ ఉపాయాన్ని మీరు 4 సోమవారాలు చేయండి. ఆడవారికి సోమవారం చేశారు, మధ్యలో నిరసన వచ్చింది, ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ పై వచ్చే సోమవారం చేయండి. మేము ఊరు వెళ్ళవలసి వచ్చింది గురువుగారు సడన్గా అనుకోకుండా, మేము చేసుకోవచ్చా? మీరు వేరే ఊర్లో కూడా అక్కడ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల వెళ్ళవలసి వస్తే ఆ సోమవారం వదిలేసి నెక్స్ట్ సోమవారం చేయండి. దీన్ని కంటిన్యూ 4 సోమవారాలు చేస్తే ఫలితాన్ని మీరు చూడగలుగుతారు, అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మనం ఏం కోరుకోలేదు కదా అని అనుమానం వస్తుంది. మీరు మనసులో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నిటికీ ఇది సమాధానం చెప్తుంది. విచిత్రమైన విషయం ఏంటంటే,
మన మనసులో ఎటువంటి కోరికైతే భావం ఉందో మనం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందుల నుంచి ఈ ఉపాయం అన్ని బయటపడేస్తుంది. మీరు 4 సోమవారాలు ఖచ్చితంగా 4 సోమవారాలు ప్రయత్నపూర్వకంగా చేయండి, అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే మీరు ఎంతమంది మిత్రులకి షేర్ చేయగలిగితే అంతమంది మిత్రులకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే విశేషమైన శక్తి కలిగిన ఉపాయాలు ఇవి, చూడడానికి తేలిగ్గాను పదార్థము చాలా సింపుల్గా అనిపిస్తాయి. మీ మనోసంకల్పాలు ఏదైతే మనసులో ఉన్న భావం ఉంటుందో ప్రాకృతికమైన ప్రేరణ ఆ రోజులో ఆ శక్తి దాంట్లో దాగి ఉంటుంది. పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, సమస్యలు ఉన్నవారు మీరు ఎవరైనా సరే ఉపాయం చేశారనుకోండి, ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయాలు కూడా చేయవచ్చు. ఏదైనా వీడియోలో నేను ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయవద్దు అంటే చేయవద్దు, లేదంటే చేయవచ్చు. అలాగే నియమ నిబంధనలు, వీడియోలో నిబంధనలు ఉంటే నేనే చెప్తాను. నిబంధనలు ఏది చెప్పలేదు అంటే మీరు నిర్భయంగా చేయవచ్చు అని అర్థం. అంతేగాని ప్రతి చిన్న విషయానికి అర్థం పర్థం లేని కామెంట్స్ పెట్టమాకండి. ఎందుకంటే నేను అందరికీ సమాధానం ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి బిజీగా ఉంటే కామెంట్స్ కూడా తీసేస్తూ ఉంటాను, అయినప్పటికీ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది, వీడియో పూర్తిగా చూడకపోతే అర్థం కాదు. నాకు తెలుస్తుంది మీరు ఎవరు చూశారు ఎవరు చూడలేదో మీ కామెంట్ బట్టి నాకు అర్థమవుతుంది. కాబట్టి వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించేయండి, ఫలితం కూడా అద్భుతంగా వస్తుంది. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.